భర్త భార్య. దేవుడు ఏర్పాటు చేసిన సంబంధమా, భూమి మీద ఆటోమేటిక్గా ఏర్పడిన సంబంధమా? ఈ భార్య భర్తలు అనే కాన్సెప్టు లేకపోతే వివాహం అనే ఆ సంబంధాన్ని ఎవరు ఏర్పాటు చేశారు అని అంటే దేవుడే ఏర్పాటు చేశాడు. క్రిందటి రీసెంట్గా వెళ్ళిన ఒక పెళ్లిలో ఆ పెళ్లి రిజిస్టర్ ఒక మాట చెప్తున్నాడు. ఏంటనంటే సాధారణంగా పెళ్లి కార్డుల్లో ఏమని వేస్తారనంటే ప్రసంగికులు, వివాహకర్త అని వేస్తారనమాట. అప్పుడు ఆయన ఏమంటున్నాడు అనంటే ఇప్పుడు కూడా వివాహకర్త అని వేయకండి, వివాహ రిజిస్టర్ అని వేయండి, వివాహకర్త నేను కాదు, వివాహకర్త ఎవరు అనంటే దేవుడే అని అంటున్నాడు. ఆది కాండం 2వ అధ్యాయంలో ఈ కార్యక్రమం చేశాడు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని చెప్పి అతనికి సాటైన సహాయం చేద్దాం అని అనుకున్నాడంట. అంటే భార్యని, స్త్రీని, స్త్రీ యొక్క నిర్మాణం వెనకత్తులో ఉన్న మొట్టమొదటి మాట ఏంటండి, సాటైన సహాయం. దేవుడు తయారు చేసిందే ఎందుకు అంటే సాటైన సహాయంగా ఉండాలని. అయితే అలా తయారు చేసిన దేవుడు 21వ వచనంలో ఎంత చక్కని నిర్మాణం చేశాడో చూడండి. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని పక్కటెముకల్లో ఒకటి తీసి ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశాను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునద్దకు తీసుకుని వచ్చాను. దేవుడి యొక్క సృష్టిలో ఉన్న అద్భుతమైన విషయాన్ని ఒకసారి మనం చూద్దాం. దేవుడు మొట్టమొదటి మానవుని ఎక్కడి నుంచి తయారు చేశాడండి? మట్టిలోంచి తీశాడు. ఒక కొంత బంక మన్ను తీసి, జిగట మన్నును తీసి ఆ మన్నుతో ఒక చక్కని బొమ్మ తయారు చేసి ఆ నాసిక రంధ్రాల్లో ఊపిరిదినప్పుడు ఆయన మనలాగా నరుడయ్యాడు. ఇప్పుడు రెండో మనిషి కావాలన్నప్పుడు ఏం చేయాలండి? మళ్ళా ఇంకొంత జిగట మన్నును తీసి బొమ్మ తయారు చేయాలి. కానీ దేవుడు అలా చేయలేదు. ఏం చేశాడు అంటే ఈ మొదట తయారు చేసిన మానవునికే గాఢ నిద్ర కలుగు చేశాడు. అతను పక్కటి ఎముకల నుంచి ఒక ఎముకను తీశాడు. దాన్ని ఇలా తీసి నిలవబెట్టి, అంటే రక్తము మాంసంతో ఎముక ఉంది, దాన్ని ఇలా గాల్లో వదిలి నాకు ఇది స్త్రీ అవ్వాలి అని చెప్పాడు. అదేమైందనంటే ఓ మంచి గ్రాఫిక్ చూసినట్లుగా ఉంటుంది అది. అలా అటో అలా అలాగా ఓ స్త్రీగా తయారైపోయింది. ఎందుకు అలా తయారు చేసి ఉంటాడు? ఎందుకనంటే దేవుడు ఈ మన్నులోంచి తీసి మళ్ళీ ఇంకో మన్నులోంచి తీయడానికి ఇష్టపడలేదు. ఒకే శరీరంగా తయారు చేయాలనే దేవుడు ఉద్దేశం. అందుకని ఏం చేశాడు అనంటే గాఢ నిద్రను కలుగు చేసి ఒక ఎముకను తీసి ఆ ఎముకనే ఏమన్నాడు అనంటే నువ్వు స్త్రీ అవ్వు అని చెప్పాడు. ఆ తర్వాత ఏం చేశాడు అనంటే నాయన ఇదిగో మనుషులను పుట్టించడం నా పని, అది మొదట చేశాను, తర్వాత సాటైన సహాయం కోసం నీలో నుంచే ఒక స్త్రీని తీశాను, ఇప్పుడు మీరిద్దరూ ఏం చేస్తారనంటే మీ ఇద్దరికి వివాహం చేస్తాను, మీరిద్దరూ సంసారం చేసి మీరిద్దరూ బిడ్డలను పుట్టించండి. ఎంత క్రమంగా ఏర్పాటు చేశాడు చూడండి. జగటమనులోంచి తయారు చేశాడు, ప్రక్కటెముకలోంచి తీశాడు, వీరిద్దరిని వివాహం ద్వారా కలిపి ఏమంటున్నాడు అనంటే మీరిద్దరూ ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి అని చెప్తున్నాడు. అప్పుడు ఆదాము ఇట్లన్ను, నా ఎముకలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరుల్లో నుండి తీయబడిన గనుక నారి అనబడును. గనుక పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొన్ను, వారిద్దరూ ఏక శరీరమై ఉందరు. అంటే ఇప్పుడు ఈ వివాహం వెనకాతలు ఉన్న ఈ భార్య భర్త వెనకాతలు ఉన్న కర్త ఎవరండి? దేవుడు. ఈ దేవుడు ఈ భార్య భర్తల సంబంధాన్ని ఎందుకోసం ఏర్పాటు చేశాడు అనంటే స్త్రీ ఏమో సాటైన సహాయంగా ఉండాలని. అయితే క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత స్త్రీ ఎలాంటిదని చెప్తున్నాడు? పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూడండి. అటువల్లే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి, ఎక్కువ బలహీనమైన ఘటమని ఎరిగి, భార్యను సన్మానించి ఆమెను ప్రార్థనల యొక్క ఆటంకం కలుగునట్లు జ్ఞానంతో కాపురం చేయు అని చెప్పాడు. అంటే స్త్రీ ఎటువంటి ఘటమని చెప్తున్నాడు? బలహీనమైన ఘటము అంటే శరీరము, మనిషిని అలపిలిచాడు. మనం ఎప్పుడైనా ఒక సహాయం కోసం ఎవరినైనా తీసుకున్నాం అనుకోండి, ఎలాంటి వాళ్ళని తీసుకుంటాం? ఏదో పెద్ద స్లాబ్ ఉంది అక్కడ, అంటే సెల్ఫ్ లేసే స్లాబు, ఎత్తడానికి పిలుస్తున్నాం అనుకోండి, ఎలాంటి వాళ్ళని పిలుస్తాం? అంటే బలంగా ఉండాలని. ఇప్పుడు లెక్కల గురించి ఉందనుకోండి, నన్ను పిలుస్తున్నారు అనుకోండి, ఒరే నువ్వు ఉండరా, ఆ గోపిగా అని పిలుస్తారు. అంటే అందులో ఆడు బలమైనడు, బలంలో నేను బలమైనోడిని. ఇప్పుడు ఎందులో బలమైనడో చూసుకొని మనం ఏం చేస్తామంటే సహాయానికి పిలుస్తాం. ఇప్పుడు దేవుడు స్త్రీని పుట్టించడం వెనకాతలున్న మొట్టమొదటి మాట ఏంటంటే
ఆమెను సహాయం కోసం పిలిచాడు. కానీ ఆ సహాయం కోసం పిలిచిన ఆవిడ ఎలాంటిది? బలహీనమైంది. మీకు అర్థమైందా? అయితే ఇద్దరు భార్యాభర్తల్ని కలిపింది ఎవరు అని అంటే, అంటే స్త్రీని పురుషుణ్ణి జత చేసి వివాహంలో వారిద్దరిని ఏకశరీరం చేసింది ఎవరు అని అంటే దేవుడు. వారికి ఏం చెప్పాడు అని అంటే, పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకోవాలి అని చెప్పాడు. వారిద్దరూ ఇంకా ఏకశరీరమై ఉంటారు అని చెప్పాడు. యేసుక్రీస్తు వారు మత్తయి రాసిన సువార్తలో ఒక మంచి మాట చెప్పారు, తీయకల, మీ అందరూ తెలిసిందే, దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేర్పరచకూడదు. ఏదైనా ఒకరోజు భార్యాభర్తలు ఓ సమస్యతో వస్తారు, అక్క ఇలా అయింది, పిన్ని ఇలా అయింది, మామయ్య ఇలా అయింది అని చెప్పారు. చెప్పినప్పుడు యనోజ్ గారు, మీరు వాక్యం ఎరిగిన వారైతే ఏం చెప్పాలి? అమ్మా, ఈ సమస్య ఎంత కఠినమైందంటే చాలా కఠినమైంది, ఇది ఎవ్వరూ తీర్చలేరు, అయినప్పటికీ కూడా నువ్వు నీ భర్తతోనే కలిసి ఉండాలి, వాక్యం తెలిసినోడైతే. లేకపోతే ఏమంటాడనంటే, మరి ఇంక ఇది అంటే ఓర్చావమ్మా, చాలా ఓర్చావు నేను చూశాను కదా, మరి ఇంకా ఎక్కువ ఓర్చడం ఇంకా లేదు, మరి ఇంకా మరి వెళ్దాం కోర్టుకి వెళ్దాం అన్నారనుకోండి, వాక్యం తెలుసా తెలీదా? వాక్యం కాదు, మొట్టమొదట దేవుని యొక్క సంకల్పం తెలీదు. దేవుడి సంకల్పం ఏంటనంటే, ఎంత వరస్ట్ సిచ్యువేషన్ చెప్పినా, ఎంత భయంకరమైన సిచ్యువేషన్ చెప్పినా ఏమంటాడండి, అమ్మా నాకు తెలుసు నువ్వు ఎంత ఇబ్బంది పడుతున్నావో పురుషుడితో, నాకు తెలుసురా నువ్వెంత ఇబ్బంది పడుతున్నావో, అయినా కూడా దేవుడి సంకల్పం ప్రకారం నువ్వు ఆయనతోనే కలిసి ఉండాలి, నువ్వు ఆయనతోనే కలిసి ఉండాలి, మిమ్మల్ని వేరుపరిచేది మరి ఇంక మరణమే తప్ప మరి ఇంకోటి లేదు అని చెప్పగలిగినోడు అయి ఉండాలి. అర్థమైందండి లేదా? ఇద్దరు భార్యాభర్తలకు కూడా ఏం తెలిసి ఉండాలండి? మా అమ్మ కానీ, మా అత్త కానీ, మా మామ కానీ, మరింకొకరు కానీ, ఎన్ని ఎన్ని చేసినా మన ఇద్దరం వేరైపోకూడదు, మన ఇద్దరం విడిచిపోయే బంధంలో మనల్ని పెట్టలేదు దేవుడు. జాషువా గారు చేశారో, సాల్మన్ గారు చేశారో, లేకపోతే శ్యామ్ చేశాడో పెళ్ళి అని అంటే వాళ్ళు విడిపోతారు, కానీ దేవుడు చేశాడు అని అనేది తెలిస్తే ఇంక విడిపోయే అవకాశం లేదు. ఒక్క శరీరంలో నుంచే వచ్చాం అనే విషయం తెలిస్తే మరి ఇంక విడిపోయే అవకాశం లేదు అని యేసుక్రీస్తు వారు ఖచ్చితంగా చెప్పేశారు. సరే, అయితే ఇలాగూ పురుషుణ్ణి స్త్రీని ఏర్పాటు చేసి పురుషుడి కొరకు సాటి అయిన సహాయం అని చెప్పి బలహీనమైన ఘటాన్ని అతనికి ఏర్పాటు చేసి వారిద్దరూ కలిసి ఉండే సూత్రాలను దేవుడు ఏర్పాటు చేశాడు. సూత్రాలు ఏంటండి? సూత్రాలు ఏంటనంటే, భార్యాభర్తలందరూ చక్కగా వినడానికి ప్రయత్నం చేయండి. ఎఫెసీయులకు పౌలు రాసిన పత్రిక 5:22 ఒకసారి మనం చూద్దాం. స్త్రీలారా, మీరు పురుషులకు అంటే మీ భర్తలకు లోబడి ఉండి, లోబడాల్సిందే. ఎన్ని విషయాల్లో? అన్ని విషయాల్లో. నిన్ను ఒక విషయంలో లోబడి ఇంకో విషయంలో లోబడకపోవడం అనేది లేదు. మనం ఎలా అనుకుంటామనంటే, నా భర్త నేను గౌరవిస్తాను, కాస్త గొడవలు అయినప్పుడు మాత్రం గౌరవించను, మళ్ళా కొన్ని రోజులు అయిన తర్వాత గౌరవిస్తాను, మళ్ళా కొన్ని రోజులు అయిన తర్వాత గౌరవించను, ఇట్లుగా గడిపితే నేను ఆ శారాకి కుమార్తెని అయిపోతాను అని అనుకుంటాం. శారాకి కుమార్తె అవ్వాలంటే ఏం చెప్పాడండి? నిన్న రాత్రి మనం చదువుకున్నాం, ఏం చెప్పుకున్నానంటే, స్త్రీలారా మీ స్వపురుషులకు మీరు లోబడి ఉండి, శారా తన భర్తని యజమానుడా అని పిలుస్తూ ప్రతి విషయమందును ఏ గుణం కలిగి ఉందంట, సాధువైనట్టి మృదువైనట్టి గుణం అలంకారంగా పెట్టుకొని తన భర్తని ఎప్పుడు యజమానుడు అని పిలుస్తూ లోబడే ఉందంట అండి. అప్పుడు లోబడి ఉండి ఆవిడ ఎలా కనబడుతుందండి మనకి? అంటే ఒకవేళ మీ కంటికి మీరు ఎలా కనబడతారండి? అమ్మా ఇప్పుడు లోబడే ఉన్నావు అనుకో, అమ్మా లోబడే ఉన్నావు నువ్వు, ఇప్పుడు నీ కంటికి నువ్వు ఎలా కనబడతావు? అంటే ఒక మాట అంటుంటారు ఏంటనంటే, మీకు నేను పని మనిషిని అయిపోయాను అంటారు కదా. అంటే లోబడి ఉన్నప్పుడు ఈ స్త్రీ పురుషుడి కంటికి ఎలా కనబడుతుందో నాకు తెలియదు, కానీ స్త్రీ కంటికి స్త్రీ ఎలా కనబడుతుందని అంటే, నేను మీకు పని మనిషిని అయిపోయాను, జీతం లేని పని మనిషిని నేను మీకు అని చెప్పి బాధపడుతున్నారా లేదా అండి? బాధపడుతున్నారు కదా. అయితే అక్కడితో వదిలేస్తే ఆ బాధపడడానికి మీకు అనుమతిని దేవుడు ఇచ్చినట్టే. కానీ స్త్రీ పురుషుల మధ్యన భార్యాభర్తల సంబంధంలో దేవుడు పెట్టిన మరొక రూల్ ఏంటంటే, ఇక్కడ చెప్తున్నాడు చూడండి, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, మీరు ప్రేమించినట్టు ప్రేమించొద్దంట, క్రీస్తు ప్రేమించినట్టు ప్రేమించండి. అంటే భర్తకు దేవుడిచ్చిన డ్యూటీ ఏంటనంటే ప్రేమించుడి.
ఈ ప్రేమించడం అనేది ఎలా ప్రేమించాలి అని అంటే, ఈ లోబడి ఉన్నప్పుడు ఆవిడ ఏ రోజు కూడా నేను జీతం లేని పని మనిషిలాగా లోబడాల్సి వస్తుంది నీకు అనే మాట రానివ్వకుండా ప్రేమించాలి. మీకు అర్థమైందా లేదా? లోబడి ఉండాలా లేదమ్మా? లోబడి ఉండాలి. నాయుడు ఉన్నాడు, నాయుడు నిన్ను ప్రేమించాలి. ప్రేమించడం అనేది మనకి ఎంతవరకు అర్థమైందనంటే, పుట్టినరోజు గిఫ్ట్ ఇవ్వడం అనేంత వరకు అర్థమవుతుంది, లేకపోతే ఏదైనా ఎక్కడికైనా తీసుకుని వెళ్ళమన్నప్పుడు తీసుకెళ్ళడం వరకు అని అర్థమవుద్ది. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటనంటే, లోబడి ఉండేటప్పుడు ఒక స్త్రీకి సాధారణంగా కలిగే మనసు ఏంటనంటే, నేను పని మనిషి జీవితాన్ని భరిస్తున్నాను, లేకపోతే నేను మీ ఇంట్లో బానిసనైపోయాను అనే తలంపు వచ్చే అవకాశం ఉంది కదా, ఆ అవకాశం రానివ్వకుండానట్లుగా ఆవిడ్ని ప్రేమించాలి. యేసుక్రీస్తు ప్రేమించినట్టు ప్రేమించాలంట. యేసుక్రీస్తు ప్రేమిస్తే ఎలా ప్రేమిస్తాడు అనంటే, భార్యలో కళంకం కనబడింది అనుకోండి, ఓ తప్పేదని దొరకగానే ఏదో బలం వచ్చినట్టు ఫీల్ అవుతున్నాడు అనుకోండి, యేసుక్రీస్తులా ప్రేమించమన్నాడు కదా. యేసుక్రీస్తు అయితే ఏం చేస్తాడు అనంటే, కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను ఏదైనా కూడా ఏం చేస్తాడనంటే, ఆమెను ప్రేమించి ఆమెను కడిగి పవిత్రపరిచి తన ఎదుట నిర్దోషంగాను పరిశుద్ధంగాను నిలవబెట్టుకునే అంతగా ప్రేమిస్తాడంట. ఇప్పుడు భర్తకి ఇస్తున్న డ్యూటీ ఏంటనంటే, ఇగో నువ్వు ఎలా ప్రేమించాలి అని చెప్తున్నాడు. నువ్వేం చేయాలి అనంటే, దేవుడు నా కొరకు ఏర్పాటు చేసిన యజమాని, ఈ యజమానికి నేను లోబడి ఉండాలి అని అనుకోవాలండి. అంటే నీ భర్త పేరు నీ ఫోన్లో ఏమని ఉండాలనంటే, యజమాని అని ఉండాలి. మీరు అందరూ ఈ ఆరాధన అయిపోగానే ఎడిట్ చేసి బాబీ అన్న ప్లేస్లో యజమానిని, నాయుడు అన్న ప్లేస్లో యజమాని, అది కాదు నేను అనేది. అంటే దాని అర్థం మీ బుర్రలో ఏముండాలి అని అంటే, ఇతను నాకు యజమాని, శార ఏమన్నదంటండి, యజమాని అన్నదండి. నిజంగానే ఉంటుందండి శార యజమాని అని పిలుచుండి ఉంటుందా? ఆహా, ఊరు అనే ప్రాంతంలో బ్రతుకుతున్నప్పుడు, మెసపతోమే అనే పట్టణంలో బ్రతుకుతున్నప్పుడు, కల్దీయుల అనే దేశంలో వారి బంధువుల మధ్య బ్రతుకుతున్నప్పుడు, అబ్రహాం ఒకరోజు ఇంటికి వచ్చి ఏమన్నాడనంటే, అమ్మా దేవుడు నాతో మాట్లాడాడు, నేను ఆయన్ని విశ్వసిస్తున్నాను, ఈ ప్రాంతం వదిలి మనల్ని రమ్మన్నాడు. ఏం చెప్పిందండి? ఎవరా దేవుడు, ఎక్కడ రమ్మన్నాడు, ఏంటి వెళ్తున్న చోట ఏమైనా ఇల్లు చూసావా లేదా అని అన్నదా, లేకపోతే ప్యాక్ యువర్ బ్యాగ్స్ అని అనగానే ప్యాక్ చేసిందండి? ప్యాక్ చేసింది కాబట్టి యజమానుడు ఆయన పిలిచిందో లేదో మనకు తెలీదు, కానీ ఆవిడ బుర్రలో మాత్రం ఆయన ఏమని ఉన్నదనంటే, యజమానుడే. నీ భర్త పట్ల ఎటువంటి ఆలోచన కలిగి ఉండాలనంటే, స్త్రీలకు ముఖ్యంగా, ఇక్కడున్న పరిశుద్ధ స్త్రీలకి ముఖ్యంగా, యజమానుడు అనే తలంపు లేకుండా ఉంటే మీరు అబ్రహాముకి, అంటే అబ్రహాము భార్యకి కుమార్తెలు అవ్వరంట. ఏంటి ప్రమాదం కుమార్తెలు అవ్వకపోతే? శార ఇప్పుడు పరదేశంలో ఉంటుంది, పరలోకంలో ఉండదు, పరదేశంలో ఉంది. ఇప్పుడు నువ్వు నేను చచ్చిపోగానే ఎక్కడికి వెళ్ళాలండి? నేనేమో అబ్రహాం రొమ్మును ఆనుకోవడానికి వెళ్ళాలి, నువ్వేమో శారా రొమ్మును ఆనుకోవడానికి స్త్రీలు అందరూ వెళ్తారు. అంటే అది ఆమె కుమార్తెలు అంటే. ఒకవేళ నేను ఏడుస్తూ లోబడుతున్నాను అనుకోండి, దేవుడి చిత్తం తెలియకుండానే లోబడుతున్నాను అనుకోండి, నీ లోబడ్డం కాదు, నువ్వు లోబడుతున్న ప్రతిసారి దేవుడు వాక్యాన్ని బట్టి నేను లోబడుతున్నాను అని అనుకోవాలి. మళ్ళీ నీ పురుషుడి దగ్గర ఇదిగో దేవుని వాక్యాలు ఉంది కాబట్టి లోబడుతున్నాను అని అనకూడదు, మళ్ళీ లోబడాలంతే. అయితే పురుషుడు ఆమె లోబడుతుంది అనే విషయం తెలియకుండానే ఆమెను ప్రేమించాలి. అంటే ఆమెకు తెలియజేయకూడదు, అమ్మో నేను నా భర్తకేటి ఎంత లోబడిపోతున్నాను అనే తలంపు ఆవిడకి రాకుండానే ఏం చేయాలి అంటే, అంతలాగా ప్రేమించాలి. ఇది వాక్యం చెప్తున్న నేను, వాక్యం వింటున్న మీరు అందరూ కూడా దీనికి ఈ సూత్రమే వర్తిస్తుంది. స్త్రీ అయితే ఏమని అనుకోవాలనంటే, నేను ఇతనికి తలనొప్పిగా ఉండడానికి దేవుడు నన్ను పుట్టించలేదు. అప్పారావు గారికి ఏం చేయాలని పుట్టించాడండి మిమ్మల్ని? ఇతనికి తలనొప్పి పుట్టించాలి అనే దానికి పుట్టించలే. అతను తలనొప్పితో ఇంటికి వస్తే అతనికి సహాయం చేయడానికి మిమ్మల్ని పుట్టించాడు. అప్పుడు పురుషుడేం ఆలోచించాలండి? ఈవిడ నాకు సహాయం చేయడానికి పుట్టించాడు, కానీ ఈవిడ ఎలాంటిది? బలహీనమైంది, ప్రతిదానికి బాధపడిపోయే లాంటిది, ప్రతిదానికి లోబడిపోద్ది, ప్రతిదానికి శోధింపబడిపోద్ది. ఈవిడికి నేను సహాయం చేస్తాను అని చెప్పి నువ్వు మరింతగా ప్రేమించి ఆవిడకి సహాయం చేసేటట్లుగా దేవుడు ఎవరిది గొప్ప ఎవరిది తక్కువ అని తెలియకుండానే
తెలియని పరిస్థితుల్లో మనం ఉండేటట్లుగా ఈ సృష్టి నిర్మాణం చేశాడు. మీకు అర్థమైందా లేదా? ఇంటికి వెళ్ళిన తర్వాత మార్కులు వేసుకుంటూ ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది ఆలోచించి చూడండి, మీకు దొరకదు. ఎందుకనంటే ఆ సృష్టి అలాగుంది. సహాయం చేయడానికి నేను వచ్చాను అని గొప్ప అవడానికి లేదు. ఎందుకనంటే నువ్వు ఎలాంటి దానివి? బలహీనమైన గట్టానివి. పోనీ నువ్వు బలహీన దానివనివి అని అనడానికి లేదు. ఆ బలహీనమైన దాన్ని నీకు సహాయం చేయడానికి తెచ్చాడు దేవుడు. ఇది దేవుడి ఏర్పాటు అన్నమాట. అయితే సూత్రాలు మాత్రం ఏంటనంటే, లోబడి ఉండండి స్త్రీలకి, ప్రేమించండి పురుషులకి. ఇంతకీ భార్య భర్తల సంబంధాన్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడండి? మీరిద్దరూ ఏక శరీరం అన్నాడు కదా, మీరిద్దరూ ఏకీభవించాలి అన్నాడు కదా. ఏ విషయంలో ఏకీభవించాలి? అననీయ సప్పీర ఉన్నారు, వారిని ఏమన్నాడనంటే, మీరు ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు ఎందుకు ఏకీభవించారు అని అడిగాడండి. అయితే పేతురేమని అడిగాడనంటే, పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయాన్ని ప్రేరేపించాడు? అంటే ఈ మూడు పనులు చేయనట్లుగా ఎవరు ప్రేరేపిస్తారు మనల్ని? సాతాను ప్రేరేపిస్తాడు. ఈ ప్రేరేపించేటప్పుడు ఈ భార్య భర్తలు అనే సంబంధాన్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడండి? కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, బైబిల్ తరగతికి ఈరోజు ఏం వెళ్తాంలే అని అన్నాడు అనుకోండి భర్త, ఏమనాలండి భార్య? ఏమనాలండి? నేను అదే అనుకుంటున్నానండి ఇందాక నుంచి, మానేద్దాంలేండి అనాలండి? ఏమనాలండి? కాళ్ళు నొప్పులుగా ఉన్నా కూడా మీరు ఏం చేస్తారు? సోఫాలో కాళ్ళు చాచుకొని టీవీ చూస్తారు, పదన్నింటికి చర్చికి అట్నుంచి వచ్చాక నేను కొబ్బరి నూనె రాస్తాను లేకపోతే ఇంకోటి ఏదో చేస్తాను, మనం మాత్రం ప్రార్థన అనకూడదు. ఇలా అనేటట్లుగా అంటే ఒకరు మారితే ఒకరు పురుకొల్పేటట్లుగా, ఒకరు మారితే ఇంకొకరు ప్రోత్సహించేటట్లుగా, ఒకరు తప్పు చేస్తే ఇంకొకరు సరిదిద్దేటట్లుగా దేవుడు ఏ సంబంధాన్ని పెట్టాడు అంటే భార్యాభర్తల సంబంధాన్ని పెట్టాడు. దేవుడు పనిలో జత పని వారుగా ఒకరితో ఒకరు సహకరిస్తూ ముందుకు వెళ్ళేటట్లుగా దేవుడు ఈ సంబంధాన్ని పెట్టాడు. ఈ సంబంధం ఏకీభవిస్తూ నువ్వు ముందుకు నడాలి. అది ఏది ఏకీభవించకూడదు? సాతాను పనులు ఏకీభవించకూడదు, దేవుడి పనులు ఏకీభవించాలి. ఇలా ఉండేటట్లుగా దేవుడు ఈ భార్యాభర్తలు అనేదాన్ని ఏర్పాటు చేశాడు.